చెప్తున్నాను తమ్ముడు హ్యాట్ స్టేజ్ మీదకి ఎవరికైనా సరే మంచి ఆఫర్ ఇది. కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, తిరుపతి ఏ రాష్ట్రమైనా ఇవ్వలేని ఆఫర్ స్టేజ్ మీదకి. ఎవరండి మర్చిపోయి సునీల్ గారు మీరు ఇమ్మన్నారని ఇస్తున్నానండి. స్టేజ్ మీదకి ఎవరైనా డబ్బులేదా 100 రూపాయలు తెచ్చుకున్నా 200 ఇస్తాను, 200 తెచ్చుకున్న వాళ్ళకి 500 ఇస్తాను, 500 తెచ్చుకుంటే 2000 ఎవరు ముందు వస్తే వాళ్ళకి ఇస్తాను. నిజమా మాస్టర్ ప్రామిస్? ప్రామిస్. 100 తెచ్చుకుంటే 200 తెచ్చుకుంటే 500 500 తెచ్చుకుంటే 2000 రూపీస్ నోట్. ఎవరు ముందు పిల్లలు వస్తే వాళ్ళకి ఇస్తాను. త్వరగా వచ్చేయండి లోపలికి. ఫాస్ట్గా ఒకరు ఇంకొకరు ఛాన్స్, ఇంకొకరికి అమ్మాయిలకి ఎవరికైనా ఛాన్స్ త్వరగా రండి అమ్మాయిలకి. బ్రో బ్రో వచ్చే 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 ఇద్దరు అమ్మాయిలకి ఎవరు రా అమ్మాయిలకి ఎవరికైనా ఒక ఛాన్స్ ఇస్తున్నాను. వద్దు అమ్మాయిలకి ఎవరికైనా ఒక ఛాన్స్ ఇస్తున్నాను. వచ్చింది అమ్మాయి. ఈ అమ్మాయి పాపం నాకు నవ్వు చేస్తుంది. అమ్మాయి చదవండి కింద కూర్చోరండి. డబ్బులు నేను చూస్తాను, అందరినీ చూస్తూ ఉంటాను. ఓకే నీ పేరేంటి? మై నేమ్ ఇస్ నయామి. ఏం చెప్పింది పేరు ఉన్నది? నీ పేరేంటండి? మై నేమ్ ఇస్ నయామి. నయామి ఓకే. ఏదో మాకు హిమాలయం పేరు హిమాలయంలో ఉన్నానండి. అయితే నల్లగా తెల్లగా ఉంటాడు కదా ఆయన హిమాలయలు. వచ్చే నెల మీరు అందరూ కూడా ఈటీవీ ప్లస్ చూస్తే రెచ్చిపోతాం బ్రదర్ అనే షోలో నేను వస్తాను. మీ అందరు కాసేపట్లో చెప్తాను. నీ పేరేటమ్మా మర్చిపోయాను. హిమాలయ నయోమి ఓకే. తమ్ముడు నీ పేరేంటి? బాబు నా పేరు రావు. నువ్వు కొంచెం మీ పక్క వచ్చే ఎందుకంటే మైక్ అక్కడ తమ్ముడు. వాట్ ఇస్ యువర్ నేమ్? ఏడుగొండల అమ్మాయి. ఏంటి మనోడు చెప్పింది పూర్తిగా ఎనవే ఎన్నవరా చెప్పింది? మనోడి పేరు సెవెన్ హీల్స్. సెవెన్ హీల్స్ అంటే మీ అందరికి తెలుసా? ఏడుకోండి సతీష్ అమ్మ ఏమైనా లీటరా అమ్మ. మీరు ఎంత డబ్బులు తెచ్చారు ఒకసారి అందరికి ఇలా చూపించండి. 500 వచ్చేటప్పుడు నేను అమలాపురం అండి మన ఆయన అడ్రస్ చెప్పారు అన్నగారు. అమలాపురం యానం, అమలాపురం, రాజోలు, నర్సాపురం మధ్యాహ్నం భోజనం చేసి ఇటు వచ్చానండి. వెళ్ళేటప్పుడు ఇటుకేవలే వేడ వేడ పాడా లేకుండా వేడ కూడా వాడకు. వెళ్ళేటప్పుడు ఇలా రావులపాలెం నుంచి భీమవరం నుంచి వెళ్ళిపోతాను టోల్గేట్ కూడా వచ్చేసింది. ఓకే మీ అందరికి ఇప్పుడు అర్థం కాసేపు అర్థమవుతుంది. ఓకే దీన్ని ఎంత చేయమంటావు? 100 రూపాయలు తెచ్చిపెట్టుకో చూపించు అందరికి. తమ్ముడు నీకెంత చేయమంటావు? ఓకే అందరికి చూపి నీకెంతమ్మా? 15,000 తల్లి అందరికి ఎలా చూపించు అందరికి ఒకసారి. మీరు కూడా ముగ్గురు అందరూ చిట్ట చివరిగా లాస్ట్ గా చూసుకోండి. మీరు అందరు కూడా సార్ ఎందుకు సార్ నవ్వుతారు? కొత్త నోట్లు ఇవ్వాలిగా మరి. ఓకే అందరు ఇలా సునీల్ గారు 100 తెచ్చుకోండి 200 అన్నాను కానీ 15,000 అడుగుతున్నారు ఇస్తాను చూపించాను చూసుకోండి అందరు కూడా. ఆడి 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 తెచ్చుకోండి 200 ఇస్తాను.
200 తెచ్చుకోండి 500 ఇస్తాను అన్న. 500 తెచ్చుకోండి 2000 ఇస్తాను. 100కి 200 సంపాదించాలని కూడా న్యాయం. 500కి కొంచెం 200కి 500 కొంచెం ఆశపడ్డా. 500 తెచ్చి ఎంతమ్మా? 15000. 10000. నీ గుండు చెదిరింది, నీ గుండె చెదిరింది, ఓ చిట్టి సౌరమ్మ. ఓకే సునీల్ గారు, మీరు ఒప్పుకుంటారు ఇక్కడ నుంచి తదుపరి మ్యాజిక్కి వెళ్తున్నానండి. మీకు ఒక మంచి ఆఫర్ పెద్దవాళ్ళకి, ఇటువంటి ఆఫర్ కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎవరు స్టేజ్ మీదకి ఎవరైనా అమ్మా అక్క ఒక ఉంగరం తెచ్చుకుంటూ 200 చేస్తాను. ఒక పని చేయండి, ఒక్క చైన్ తెచ్చుకోండి, రెండు చైన్లు చేస్తాను. వద్దు, ఇంకెవరు స్టేజ్ మీదకి రారండి. ఓకే థ్యాంక్ యూ. ఇప్పటివరకు నా మ్యాజిక్ మీ అందరికీ నచ్చితే నాన్ స్టాప్గా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను తయారు చేసిన దాంట్లో ఒక శిష్యుడు, టోపీ నాదే, కోటు కూడా నాదే, అద్దెకి తెచ్చుకుంటాడు, కొనుక్కోడు ఎప్పటికీ, ఇంకెప్పటికీ ఆ మాస్క్ కూడా నాదే, సెకండ్ బ్యాగ్ తెచ్చుకుంటాడు, ఫేస్ వాష్ నాదే, పౌడర్ నాదే, అన్నీ నాయే, ఏం తెచ్చుకోడు, వచ్చేస్తాడు. రైట్, తమ్ముడు మ్యాజిక్ బాగా చేస్తాడు, నాతో ఇప్పటి వరకు కొన్ని గ్రామాలు డిస్టిక్ వరకు తిరిగాడు, మరింత రాష్ట్రాలు పాస్పోర్ట్ చేయించుకుంటే కనుక ఇతర దేశాలు కూడా వస్తాడు. అంటే నన్ను ఏమన్నానండి, మావాడిని ఏమనొద్దు, గట్టిగా చెప్పేది సార్, జాన్ మ్యాజిక్ స్టార్ట్.